వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ గవి గవి అని చెప్పి దేన్ని పిలవటం జరిగిందనమాట ఇది గవి ఒక సింబల్ అనమాట సో గ్లోబల్ ఎలియన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ అనమాట వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ ఇదేంటి అని అంటే ఎప్పుడు తీసుకురావటం జరిగింది అని అంటే 2000 ఇయర్ల సంవత్సరం పెట్టడం జరిగింది ఇది ఒక పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ అనమాట ఇంటే ఏంటి అని అంటే అందరి ప్రజలకి వ్యాక్సినేషన్ వేయాలని చెప్పి ఒక ఆర్గనైజేషన్ అనమాట వ్యాక్సిన్ వేయాలని నినాదంతో ఇది పెట్టడం జరిగింది దాని అబ్రివేషన్ ఏంటంటే గ్లోబల్ ఎలియన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ ఇది 2000లో పెట్టడం జరిగింది జెనీవా దీని హెడ్ క్వార్టర్ అనమాట జెనీవా దీని హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ కరెంట్లీ హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ఇండియా మనకి రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కౌన్సిల్స్ అని అంటూ ఉంటాయి అనమాట శాసనసభ శాసన మండలి అని చెప్పి ఉంటాయి సో కరెంట్ ఎన్ని స్టేట్స్లో ఎన్ని రాష్ట్రాల్లో ఈ శాసన మండలిలు ఉన్నాయని చెప్పడం జరిగింది 6 స్టేట్స్లో మాత్రమే ఉభయ సభలు ఉన్నాయి అనమాట అంటే శాసనసభ ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది ఈ 6 స్టేట్స్ ఏవేవో ఇంపార్టెంట్ అమ్మా చాలా ఇంపార్టెంట్ చూడండి ఒకసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ 58 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట 58 సీట్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ బీహార్ 75 తర్వాత కర్ణాటక కూడా 75 ఉన్నాయంట నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర 78 తెలంగాణ 40 95 ఇంకోటి వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఇది వచ్చేసి 100 సో ఈ 6 స్టేట్స్లో 1, 2, 3, 4, 5, 6 ఈ 6 స్టేట్స్లో మాత్రమే ప్రజెంట్ శాసన మండలి అనేది ఉంటుంది ఈ శాసన మండలి పెట్టాలా తీసేయాలా అనేది స్టేట్ గవర్నమెంట్ శాసనసభలో ఫుల్ మెజారిటీతో ఉన్న లా పాస్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత అది తిరిగి సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ మళ్ళీ చట్టం చేసి క్యాన్సిల్ చేయటమా లేకపోతే తిరిగి పెట్టడమా జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ నేపాల్ డస్ నాట్ షేర్ ఏ బౌండరీ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అనమాట ఈ నేపాల్ అనేది ఇదిగో ఇక్కడ ఉంది ఈ కింది స్టేట్లలో దేంతో షేర్ చేసుకోదు అని అంటే షేర్ చేసుకునే ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం అనమాట సో జార్ఖండ్ టచ్ చేయదు అనమాట సో జార్ఖండ్ డస్ నాట్ షేర్ బౌండరీ విత్ నేపాల్ ద ఐడియా ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎన్స్ట్రైడ్ ఇన్ ఇట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది చూడండి అమ్మ ఒకసారి ఏ పార్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ అనమాట చూడండి వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం అనేది భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో పెట్టబడి ఉంది దేని కింద పెట్టబడి ఉంది అని అంటే ప్రియాంబుల డిపిఎస్పి దేంట్లో పెట్టబడి ఉంది ప్రాథమిక విధులు అయితే దీంట్లో పెట్టడం జరిగిందనమాట సంక్షేమ రాజ్యం వెల్ఫేర్ స్టేట్ అనేది దీంట్లో పెట్టడం జరిగిందనమాట వీటిని ఏమంటారు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటిల్లో సంక్షేమ రాజ్యం గురించి రాయబడి ఉందన్నమాట పార్ట్ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ ఫండమెంటల్ డిపిఎస్పి అయితే పార్ట్ 4 ఫండమెంటల్ రైట్స్ అయితే పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట సో గుర్తుపెట్టుకుందమ్మా నెక్స్ట్ కలంకారీ పెయింటింగ్స్ ఫేమస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కలంకారీ పెయింటింగ్ చూడండి జస్ట్ ఒక పెన్ను దాంతో మాత్రమే వాడటం జరుగుతుంది దీంట్లో ప్యూర్గా డైస్ మాత్రమే వాడతారంటమ్మా ఆ డైస్ కూడా న్యాచురల్ డైస్ ఉంటాయి సింథటిక్ డైస్ అనేవి ఉండవు ఏదర్ పుష్ప ఏంటి ప్లాంట్స్ నుంచి తీసినవి కానీ లేకపోతే వెజిటేబుల్స్ నుంచి తీసిన డైస్ మాత్రమే రంగుల్ని మాత్రమే వాడటం జరుగుతుంది అది ఫేమస్ ఎక్కడనంటే ఆంధ్రప్రదేశ్ ఇదిగో ఈ విధంగా పెయింటింగ్ అనేది వేయటం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఫేమస్ అని అంటే కలంకారీ పెయింటింగ్స్ ఇక చేత్తోనే డ్రా చేయటం జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇది పిఎం జన్ధన్ యోజన అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదమ్మా ఇది ఎప్పుడు లాంచ్ చేసినారు అని అంటే 2014 అనుకుంటా మన ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ రావటం జరిగిందో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరూ
అందరి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి, వాళ్ళు సంపాదించుకుంటారు, ప్లస్ మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో అందరినీ జాతీయ ఆదాయం కింద చేర్చాలి అనే ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రధానమంత్రి జనధన్ యోజన అనేది తీసుకురావడం జరిగింది. 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. ఈ ఫైనాన్స్ కమిషన్ మనకు తెలుసు కదా, సో ట్యాక్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకునేది, ట్యాక్సెస్ ఎక్కువగా ఇంపోజ్ చేసేదేమో స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు, కలెక్ట్ చేసుకునేదేమో సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్లు అనేవి వేసిన పన్నుల్లో ఎక్కువ పన్నులు అనేవి మనీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తూ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరు లేరు, అన్ని తిరిగి స్టేట్స్ కలిపే సెంట్రల్ గవర్నమెంట్ కదా. అందుకని ఏ స్టేట్కి ఎంతెంత వెళ్ళాలని చెప్పి వచ్చిన పన్నులన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. అలా ఏ స్టేట్కి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది క్యాలిక్యులేట్ చేసేదే ఈ ఫైనాన్స్ కమిషన్ అనమాట. ఈ ఫైనాన్స్ కమిషన్ ఫస్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రజెంట్ ఎవరు అని అంటే, ఈ టర్మ్ ఏంటి అని అంటే 2020 to 2026. జనరల్గా 5 ఇయర్స్ అనేది ఉంటుంది ఈ కరోనా ఇయర్ మూలం అనుకుంటా. ఈ ఎన్కే సింగ్ ఈయన వచ్చేసి 15th ఫైనాన్స్ కమిషన్ అనమాట, ఆయన టర్మ్ 6 ఇయర్స్ చేశారనమాట. సో ఈయన వచ్చేసి 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అనమాట. ఈ పీరియడ్ వచ్చేసి 2015 to 2020. ఈ విజయ్ కెల్కర్ వచ్చేసి 13th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అనమాట. ఈయన పీరియడ్ వచ్చేసి దీని ముందు అనమాట, అంటే 2010 to 2015 అనమాట. 2015, సో ప్రజెంట్ ఎవరు అనంటే ఎన్కే సింగ్. పీరియడ్ వచ్చేసి 2020 to 2025 ఉండాలి, కానీ 2026 చేయటం జరిగింది. ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనాన్స్ కమిషన్ అనమాట ఉంటుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఇండికేట్స్ ఈస్టర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ స్టేట్స్. అంటే ఈస్టర్న్ ఉండేది ఏంటి ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ ఉండేది గుజరాత్ అనమాట. సో ఆన్సర్ ఇదన్నమాట. అండ్ ఇందులో చూడండి, మళ్ళీ నార్దర్న్ మోస్ట్ అయితే ఏముంటుంది మనకి, నార్దర్న్ మోస్ట్ అయితే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లస్ లేహ్ అండ్ లదాఖ్. నెక్స్ట్ ఇదైతే తమిళనాడు, కన్యాకుమారి. అలా కాకుండా మన మెయిన్ ల్యాండ్లో అయితే తమిళనాడు. అలా కాకుండా ఈ జ్యూరిడిక్షన్ ఇది కూడా ఇంకా సౌత్లో అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఇందిరా పాయింట్, నికోబార్ దీవుల్లో ఉన్న, గ్రేట్ నికోబార్లో ఉన్న ఇందిరా పాయింట్ అనమాట, సదర్న్ మోస్ట్ పాయింట్. అట్లా స్టేట్ అయితే ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ కన్సిడర్డ్ 8 core industries? ఈ 8 core industries ఏంటి అని అంటే మనకి ఎవరు తీసుకురావటం జరిగిందంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అంటే ఏంటి అని అంటే ఈ 8 core industries మీదే మెయిన్ ఇండస్ట్రీస్ అనమాట, వీటి మీదే ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ చేయటం, ఇండియా అనేది డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీస్ ఏంటి అని అంటే కోలు అన్నీ అనమాట, కోలు, ఎలక్ట్రిసిటీ, 8 core industries, ఫెర్టిలైజర్స్, స్టీల్, రిఫైనరీ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, సిమెంటు, న్యాచురల్ గ్యాస్. ఈ 8 core industries మన కోర్ ఇండస్ట్రీస్గా పిలవటం జరుగుతుంది. ఏమేమి ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఎంత పర్సంటేజ్ ఏ షేర్కి ఏ ఇండస్ట్రీస్కి వెళ్తుంది అని అంటే ఇది ఒకసారి చూడండి. అకార్డింగ్ టు 2019 రిపోర్ట్ అనుకుంటా ఇది, మ్యాక్సిమం వెయిటేజ్ వచ్చేసి రిఫైనరీ ప్రొడక్షన్ అనమాట. ఆ తర్వాత పర్సంటేజ్ వైపు ఉన్నాయి చూసుకోండి. సో 8 core industries మాత్రం ఈ 8 ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ఎకనామిక్ క్రిటిక్స్ ఆర్ క్రిటిక్ ఆఫ్ కలోనియలిజం ఇన్ ఇండియా. అంటే ఏంటి అని అంటే ఈ క్రింది వాటిలో ఎవరు మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది బ్రిటిషర్స్ వల్ల అని చెప్పి బుక్కులు రాసింది, క్రిటిసిజం చేసింది ఎవరు అని చెప్పి అడగటం జరిగింది. ఎవరు అనంటే దాదాభాయ్ నవరోజీ, సుబ్రహ్మణ్య అయ్యరు, ఆర్సి దత్తు అందరూ రాయటం జరిగిందనమాట. దాదాభాయ్ నవరోజీ అయితే పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. దాదాభాయ్ నవరోజీ బుక్ రాయటం జరిగింది. అంటే పోవర్టీ అనేది పెరిగిపోతుంది, మీ రూల్ అనేది
బ్రిటిషర్స్ రూల్ అనేది ఇట్లా కాదు, అందరికీ ఫస్ట్ డెమోక్రసీ ఇచ్చిన కంట్రీ అందరికీ అదే విధంగా ఇవ్వాలి, కానీ మీ రూల్ అనేది ఇక్కడ పరిపాలన అనేది వేరే విధంగా ఉంది, అందుకనే అన్ బ్రిటిష్ రూల్ అని చెప్పి పెట్టడం జరిగింది, ఆ బుక్ రాయటం జరిగింది అన్నమాట. సో వీళ్ళందరూ అదేవిధంగా సుబ్రహ్మణ్యం అయ్యారు, ఆర్సి దత్తు, ఇంకా ఇక్కడ జీవి జోషి, దిన్షా వాచ, సో వీళ్ళందరూ బుక్లు రాయటం జరిగిందనమాట. ఈ విధంగా ఇక్కడ గూడ్స్ అన్నీ తీసుకెళ్ళి అమ్ముకోవటం వల్ల ఇంగ్లాండ్ డెవలప్ అవుతుంది, మేమేమో పోవర్టీలోనే ఉండిపోతున్నాం అని చెప్పి బుక్లు రాయటం జరిగిందనమాట దాదాబాయ్ నవరోజీ వీళ్ళందరూ రాయటం జరిగింది. అందుకే వాళ్ళని ఎకనామిక్ క్రిటిక్స్ అని చెప్పి కన్సిడర్ చేయటం జరిగింది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్? ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్గా దేనిని పరిగణిస్తారు అని చెప్పి అంటారు. ఇది వచ్చేసి ఏ పార్క్ అమ్మ, కీబుల్ లుజుమావో ఆర్ కియోలడియో నేషనల్ పార్క్? దేన్ని పిలుస్తారు అని అంటే, ఇది ఒకసారి చూడండి, దేన్ని పిలవడం జరుగుతుంది అని అంటే కీబుల్ లుజుమావో అంటాము, కీబుల్ లుజుమావో. ఇది వచ్చేసి రాజస్థాన్లో చంబల్ రివర్ దగ్గర ఉంటుంది కియోలడియో. ఈ కీబుల్ లుజుమావో నేషనల్ పార్క్ ఇది వచ్చేసి మణిపూర్లో ఉంటుంది, మణిపూర్. ఇది పార్ట్ ఆఫ్ లోక్తాక్ లేక్. లోక్తాక్ లేక్ ఎక్కడ ఉంటుంది అని అంటే మణిపూర్లో ఉంటుంది, ఆ మణిపూర్లో ఒక పార్టే కీబుల్ లుజుమావో నేషనల్ పార్క్. ఇది ఏంటి అని అంటే, ఏవైతే ఎన్విరాన్మెంట్ చెత్త గిత్త మొత్తం ఉంటుందో అదంతా సాలిడిఫై అయిపోయి ఇట్లా తేలుతూ ఉంటుంది అనమాట, అదే ఒక ల్యాండ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, అందుకే ఇలా ఉంటున్నాయి అనమాట. ఈ ఈ పార్ట్నే ఏమంటారు అని అంటే ఫుమిడీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, ఫుమిడీస్. వాళ్ళ లోకల్ నేము ఫుమిడీష్ నేషనల్ పార్కు, మామూలుగా అయితే కీబుల్ లుజుమావో నేషనల్ పార్క్ అనమాట. ఇవి ఈ విధంగా ఆ వెజిటేషన్ ఏదైతే ఉందో అదంతా పేరుకుపోయి తేలుతూ ఉండటం వల్లే దాన్ని ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, కీబుల్ లుజుమావో నేషనల్ పార్క్. ఇది వచ్చేసి మణిపూర్ రాష్ట్రంలో ఉందన్నమాట, మణిపూర్ రాష్ట్రంలో ఉంది. 1977లో దీన్ని పెట్టడం జరిగింది ఈ పార్క్ని. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కంట్రోల్ అండ్ ఫేజింగ్ అవుట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్? ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏంటి అని అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, క్లోరిన్ ఫ్లోరిన్ ఇవన్నీ ఎక్కువ, క్లోరోఫ్లోరోకార్బన్స్. వీటి వల్ల ఓజోన్ హోల్ అనేది ఏర్పడుతుంది. ఓజోన్ హోల్ ఏర్పడిందంటే సూర్యకిరణాలు తొందరగా వచ్చేసి స్కిన్ క్యాన్సర్స్ అవి వస్తాయి. సో అందువల్ల అట్లీస్ట్ వాటిని, ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ని తగ్గిద్దామని చెప్పి ఒక ప్రోటోకాల్ని తీసుకురావడం జరిగింది. అది ఏంటి అని అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది 1987 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ మాంట్రియల్ అనేది కెనడాలో ఉందన్నమాట, అక్కడ జరిగింది కాబట్టి మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇది క్లోరోఫ్లోరోకార్బన్స్ని కంట్రోల్ చేద్దాము అని చెప్పి పెట్టడం జరిగింది 1980. 1980కి ముందు ఏ విధంగా ఓజోన్ లేయర్ ఉందో 1950 నుంచి 2000 సంవత్సరం లోపు, లేకపోతే 1970 సంవత్సరం, 1980కి ముందు ఏ విధంగా ఉందో ఓజోన్ లేయరు, ఆ విధంగా ఉండటాన్ని 2050 నుంచి 2070 ఈ సంవత్సరం లోపు ఈ కండిషన్ని తీసుకురావాలి అని చెప్పి, ఓజోన్ 1980 ముందు ఎట్లా ఉందో అదే విధంగా ఉండటాన్ని తీసుకురావడాన్ని 2050 ఆ సంవత్సరాలకల్లా తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగిందనమాట. అంటే క్లోజింగ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ని తగ్గించాలి అని చెప్పి పెట్టించడం జరిగింది. నెక్స్ట్, క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్ మనందరికీ తెలుసు కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి క్యోటో జపాన్లో పెట్టించడం జరిగిందనమాట. ఈ నగోయా ప్రోటోకాల్ వచ్చేసి బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్గా అందరికీ షేర్ చేయాలి, దాని బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ రావాలనేవి పెట్టడం జరిగిందనమాట. ఇది వచ్చేసి నగోయా ప్రోటోకాల్. దీన్ని ఎప్పుడు పెట్టడం జరిగింది అని అంటే 2010లో పెట్టడం జరిగింది. కోటో ప్రోటోకాల్ని అయితే ఏ సంవత్సరంలో పెట్టడం జరిగింది అంటే 1997. నెక్స్ట్, ద సిల్వర్ రూపియా విచ్ రిమైన్డ్ ఏ స్టాండర్డ్ కరెన్సీ ఫర్ ద సెంచురీస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై? ఈ సిల్వర్ రూపియా అనేది స్టాండర్డ్ కరెన్సీ ఆఫ్ ఇండియా ఫర్ సెంచురీస్. సో దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి అడగటం జరిగింది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే షేర్షా సూరి ఈ సిల్వర్ రూపీ అనేది పెట్టడం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ, కాయిన్స్ అనేవి ఇలా ఉంటాయంట. ఈయన కొన్ని దామ్ని ఇష్యూ చేయటం జరిగింది, అది వచ్చేసి కాపర్ కాయిన్. అట్లా కాకుండా
సిల్వర్ రూపియా రూపియా అని పెట్టడం జరిగింది. అది వచ్చేసి సిల్వర్ కాయిన్. అట్లా కాకుండా గోల్డ్ కాయిన్, గోల్డ్ నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఇవ్వటం జరిగింది. దాన్ని ఏమంటారు అని అంటే మొహర్ అనేది. గోల్డ్ ఏమో మొహరు, రూపియా ఏమో సిల్వర్ కాయిన్, దామేమో కాపర్ కాయిన్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని పెట్టి ఇష్యూ చేసింది ఎవరు అంటే షేర్ షా. నెక్స్ట్, హూ సెట్ ద ఫాలోయింగ్ అబౌట్ 18th century ఇండియా. 18th century పద్దెనిమిదవ శతాబ్దంలో ఇండియా గురించి ఒక వాక్యం చెప్పారంట. ఆ వాక్యం ఎవరు చెప్పారని అడగటం జరిగింది. ఆ వాక్యం ఏంటి అని అంటే, బేర్ ఇన్ ద మైండ్ దట్ కామర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ కామర్స్ ఆఫ్ వరల్డ్. అప్పుడున్న హాఫ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ మొత్తం ఇండియాకే, 1800-1700 దాకా మొత్తం హాఫ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ మొత్తం ఇండియా నుంచే సప్లై అవుతూ ఉండేదన్నమాట. అంత బాగా రిసోర్సెస్ ఉన్న కంట్రీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచుకుని దోచుకుని చివరికి ఎంటీ చేసి వెళ్ళిపోయినారన్నమాట. ఇప్పటికి ఈవెన్ రిసోర్సెస్ ఉన్నా కానీ ఎక్స్ప్లోయిట్ చేయడానికి చాలా తవ్వకాలకి చాలా మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా చేయలేకపోతున్నాం అన్నమాట. సో అందుకని చెప్పి ఒక శాస్త్ర ఒక ఆయన చెప్పినాడు అనమాట, పీటర్ ద గ్రేట్ ఈయన చెప్పినాడంట ఏమని. సో ఆ విధంగా ఆ సెంచురీలో 1800 ఆ టైంలో ఇండియా ఈ విధంగా డెవలప్ అవుతుంది, ఇంత రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకనొక టైంలో కామర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా కామర్స్ ఏదైతే ఉందో అది కామర్స్ ఆఫ్ ద వరల్డ్గా ప్రపంచానికే ఒక వాణిజ్య పరంగా మారుతుందని చెప్పి చెప్పినాడంట పీటర్ ద గ్రేట్, రష్యాకి సంబంధించిన ఆయన అనమాట. నెక్స్ట్, బడ్జెట్ ఆఫ్ ద గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ యూజ్డ్ టు బి ప్రజెంటెడ్ ఫర్ ఎ ట్రెడిషన్ ఎట్ 5:30 PM పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈవినింగ్ 5:30 ప్రవేశపెట్టేవాళ్ళంట, అది ఒక సాంప్రదాయంగా మారిపోయిందంట. ఆ తర్వాత ఇన్ లోక్సభ, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ షిఫ్టెడ్ టు 11 AM అంటే ఏంటి అని అంటే, అప్పుడు దాకా 5:30 పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మనం పార్లమెంట్లో చూసినట్టయితే లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసేసి మార్నింగ్ 11:00 ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి చదువుతూ ఉంటారన్నమాట. ఇంతకుముందు 1900 5:30 ఈవినింగ్ చేసేవాళ్ళు. అది ఎప్పుడు 11:00 మార్చారు అని అంటే 1999 అటల్ బిహార్ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 5:30 దాకా ఉండేదంట. ఆ తర్వాత మార్చడం 11:00 మార్చడం జరిగింది బడ్జెట్ను ప్రవేశపెట్టేది లోక్సభలో. నెక్స్ట్, గరీబీ హటావో వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ మినిస్టర్ ఆర్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనమాట. ఈ గరీబీ హటావో అంటే ఏంటి అని అంటే, గరీబీ అంటే పోవర్టీ, పేదరికం అనమాట. హటావో అని అంటే వెళ్ళిపోవాలి, తీసేయాలి అనే నినాదం తీసుకురావడం జరిగింది. ఇది ఇందిరాగాంధీ టైంలో తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకురాబడింది అని అంటే 1905వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 1974-1978 అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికలో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట, గరీబీ హటావో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ అ జాగ్రఫికల్ ఇండికేషన్ ఇన్ ఇండియా అనమాట. అంటే ఏంటి అని అంటే, భౌగోళిక సూచికల జాబితాలో రిజిస్టర్ చేయబడింది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్లో చాలా ఫేమస్, కానీ దానికి జిఐ ట్యాగ్ ఇచ్చారా అంటే ఇవ్వలేదన్నమాట. ఎందుకని అంటే అవి కొన్ని ఏవైతే తయారు చేస్తారో ఆ పదార్థాలన్నీ వేరే ప్లేస్ నుంచి కూడా తెస్తున్నారు అనుకుంటా. అందువల్ల ఆ సోర్స్, సపోజ్ ఇప్పుడు మనకి తిరుపతి లడ్డు ఉంది, తిరుపతి లడ్డుకి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ట్యాగ్ అనేది ఇచ్చారనమాట. అంటే తిరుపతి లడ్డు ఏ విధంగా తయారు చేస్తారో, దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఎక్కడి నుంచి తీస్తారో అవి వేరే ప్లేస్కి ఇవ్వకూడదు, అలాంటి లడ్డు తయారు చేయకూడదు అనమాట. ఇది ఒక రకంగా సమ్ టైప్ ఆఫ్ ట్రేడ్ మార్క్ లాగా అనమాట, ట్రేడ్ టైప్ లాగా అనమాట. అంటే ఇది నాకు సంబంధించింది, వేరేది ఎవరు దీన్ని తయారు చేయకూడదు అలా. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏ ఏ ప్లేస్ నుంచి వస్తాయి, వాళ్లే పండించాలి, వాళ్లే ఆ రకమైన టేస్ట్ ఉన్న లడ్లు కానీ అవి చేయాలి అనేది ఒక పర్టికులర్ ప్లేస్ నుంచే వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేస్ నుంచే వస్తాయి, దానికి ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటే ఆ ట్యాగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అలాంటిదే జాగ్రఫికల్ ఇండికేషన్ అనమాట, జిఐ ట్యాగ్ అని చెప్తూ ఉంటారు. దీన్ని ఎవరు పెట్టడం జరిగింది అనంటే, ఏ చట్టం ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది అనంటే, జిఐ ట్యాగ్ యాక్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ 1999 ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. ఎంత ట్రై చేసినా హైదరాబాద్ బిర్యానీకి మాత్రం జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరగట్లేదు, తిరుపతి లడ్డుకి ఇచ్చారనమాట. ఉప్పాడ శారీస్ కూడా మనకి
ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చాలా ఫేమస్ అనమాట ఈ శారీస్ అనేవి. నెక్స్ట్ గుంటూరు సన్నం మిర్చి. మిర్చి అనేది చిన్న చిన్నగా ఉంటుందంట, అది గుంటూరులో ఉంటుందంట, అందుకని దానికి జిఐ ట్యాగ్ ఇవ్వటం జరిగింది. బందర్ లడ్డు, ఈ బందర్ లడ్డుకు కూడా ఇవ్వటం జరిగిందనమాట. బందర్ లడ్డుకు కూడా ఇచ్చిన అన్నిటికీ 2017లో బందర్ లడ్డుకు 2017లో ఇచ్చారు. ఈ తిరుపతి లడ్డు ఏమో 2008లో ఇచ్చారంటమ్మ. ఈ మిగతా వాటికి కూడా ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ ఏఏకి ఇచ్చారు, ఏ పదార్థాలకి, లేకపోతే ఏ వస్తువులకు కానీ, లేకపోతే చీరలకు కానీ ఈ మిర్చి ఏటికి ఇచ్చారనేది ఇదిగో కింద లింక్ ఇవ్వటం జరిగింది. మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేటేటికి జిఐ ట్యాగ్ ఇచ్చారో ఈ లింక్లో మొత్తం రాయబడి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించిన లిస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. జిఐ ట్యాగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ జిఐ ట్యాగ్ ఇన్ ఇండియా అని చెప్పి అడగటం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకుంటే లేని మనం తీసేసుకోవచ్చు ఆప్షన్స్లో. ఇంకా మనకి ప్రతి స్టేట్కు సంబంధించి అన్నీ ఈ లింక్లో పెట్టడం జరిగింది, అందుకనే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ షోకేసింగ్ ద కల్చర్ ట్రెడిషన్ ఆఫ్. హార్న్బిల్ ఫెస్టివల్ అంటే ఇది నాగాలాండ్లో చేస్తారనమాట. నాగాలాండ్ ప్రజలు అన్ని నార్త్ ఈస్ట్కి సంబంధించిన అన్ని స్టేట్స్లో ఉన్నారనమాట, అందుకని వాళ్ళ కల్చర్ ట్రెడిషన్ అనమాట, వాళ్ళ కల్చర్ని గుర్తు చేసుకోవడానికి ఈ ఫెస్టివల్ని సాంస్కృతిక పండగగా పిలవటం జరిగిందనమాట. అండ్ అగ్రికల్చర్ హెరిటేజ్ అనమాట, వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ హెరిటేజ్ని గుర్తు చేసుకోవడానికి ఈ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 1 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్ లోపు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదిగో ఈ విధంగా వేషధారణ వేస్తారంట. నెక్స్ట్ ద నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈజ్ లొకేటెడ్. నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందని చెప్పి అడగటం జరిగింది. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అంటే తిరుపతి అనమాట. ఈ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి ఏంటి అంటే మన వాతావరణం మార్పులు ఎలా జరుగుతున్నాయి, ఈ సైక్లోన్స్ ఎలా, వెదర్ ఎలా మారుతుంది, క్లైమేట్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. వెదర్ ఫోర్కాస్టింగ్, క్లైమేట్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉందనంటే తిరుపతిలో ఉందన్నమాట. 1992 ఈ అట్మాస్ఫిరిక్ ఫినామినా, వాతావరణానికి సంబంధించిన ఫినామినాస్ ఏవైతే ఉంటాయో అవి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శ్రీశైలం ఈజ్ లొకేటెడ్ ఇన్ ద హిల్స్ ఆఫ్. ఈ శ్రీశైలం అనేది చూడండి, ఇది నల్లమల హిల్స్ అనమాట. నల్లమల హిల్స్లో మన శ్రీశైలం రిజర్వాయర్ కూడా ఉంది కదా, సో అకార్డింగ్ టు ఇక్కడ ఉందని చెప్పి నేను గీస్తున్నాను. లేకపోతే మేబీ ఇక్కడేమో, మరి ఒకసారి చూసుకోండి ఏ హిల్స్లో ఉంది అని అంటే నల్లమల హిల్స్లో శ్రీశైలం అనేది ఉండటం జరిగిందనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కౌంటెడ్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కౌంటెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండియా. ఇది ఇండెక్స్, ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇండియా కాదు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్, మనిషి డెవలప్ అవ్వాలి అని అంటే బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఈ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తేనే మనిషి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు, లేకపోతే అన్నీ సమకూర్చుకోగలుగుతాడు. ఈ మినిమం అయితే బేసిక్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లోకి పెట్టడం జరిగిందనమాట. అవి ఏంటి అని అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, ఒక పుట్టినప్పుడు మనిషి బిడ్డ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు అనే దాని మీద, ప్లస్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని సంవత్సరాలు ఇయర్స్ స్కూలింగ్ అతను చేస్తున్నాడు, ప్లస్ పర్ క్యాపిటా ఇన్కము ఎంత అనమాట. ఒక మనిషి యొక్క ఆదాయం, తలసరి ఆదాయం అనేది అంటారు, ఆదాయం ఎంత అనేది, ఈ మూడు కానీ ఉంటే మనిషికి అతను బాగా డెవలప్ చేస్తాడనే ఇండెక్స్ తీసుకురావటం, సూచిక తీసుకురావటం జరిగిందనమాట. అది పర్ క్యాపిటా ఇన్కము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఇది కాదనమాట, ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తీసుకురావటం జరిగిందనమాట. ఇలా ఎక్కువగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హైయెస్ట్లో ఏ స్టేట్ ఉంది, ఏ కంట్రీ ఉందనంటే నార్వే, స్కాండినేవియన్ కంట్రీ అనమాట నార్వే. సెకండ్ వచ్చేసి ఐర్లాండ్. ఇండియా వచ్చేసి 131 పొజిషన్ ఉంది అవుట్ ఆఫ్ 189 కంట్రీస్. 131 పొజిషన్ అంటే చూడండి మనం ఎంత వెనకాల ఉన్నాం, వీళ్ళు 1 వీళ్ళు 2 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. ఇది ఎవరు ఇస్తారు అని అంటే యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్. డిపి అంటే సంథింగ్ డెవలప్మెంట్, అది ఉంటుందమ్మా ఒకసారి గుర్తు చేసుకోండి. యుఎన్డిపి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇండియాకి వచ్చేసి ప్రజెంట్ 131 ర్యాంక్ అనమాట. ఈ మూడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఎడ్యుకేషను,
ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ప్లస్ పర్ క్యాపిటా ఇన్కమ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకుంటా, గుర్తు చేసుకోండి.